భారత అంతరిక్ష పరిశోధనల చరిత్రలో మరో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. జాబిల్లిపై పరిశోధనలకు ఉద్దేశించిన చంద్రయాన్ 2 ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ మార్క్ 3M1 విజయవంతంగా భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టింది. 48 రోజుల్లో 15 కీలక ప్రక్రియల అనంతరం సగటున 384,000 కిలోమీటర్ల దూరం పయనించనున్న చంద్రయాన్ 2 సెప్టెంబర్ మొదటి వారంలో జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగనుంది. చంద్రుడిపై నీరు, ఖనిజాలు, రాతి నిర్మాణాల గురించి పరిశోధనలు చేయనుంది. చంద్రయాన్ 2 కోసం 978 కోట్ల రూపాయలను ఇస్రో ఖర్చు చేసింది. చంద్రునిపై మనిషి అడుగుపెట్టి ఇటీవలే 50 ఏళ్లు పూర్తయిన వేళ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరోసారి చంద్రమండల యాత్రను చేపట్టింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్లో 2 ప్రయోగ వేదిక నుంచి జీఎస్ఎల్వీ మార్క్ 3M1 వాహక నౌక 3.8 టన్నుల బరువైన చంద్రయాన్ 2 ఉపగ్రహంతో నింగికెగిసింది. 20 గంటల కౌంట్డౌన్ అనంతరం మధ్యాహ్నం 2:43 జీఎస్ఎల్వీ మార్క్ 3M1 వాహక నౌకను ప్రయోగించారు. ఈ ప్రయోగాన్ని ఈ నెల 15వ తేదీ వేకువ జామున చేపట్టాల్సి ఉండగా ప్రయోగానికి 56 నిమిషాల ముందు క్రయోజెనిక్ ట్యాంకర్ లో సాంకేతిక లోపాన్ని గుర్తించి వాయిదా వేశారు. ఆ లోపాన్ని సరిచేసిన శాస్త్రవేత్తలు ఇవాళ చంద్రయాన్ 2ను ప్రయోగించారు. 40 టన్ వాలే ప్రయోగించిన 16:20 సెకన్లలో భూమికి దగ్గరగా 170 కిలోమీటర్లు, భూమికి దూరం 39,59 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న భూకక్ష్యలో చంద్రయాన్ 2 ఉపగ్రహాన్ని వాహక నౌక విడిచిపెట్టింది. సగటున 384,000 కిలోమీటర్ల దూరం పయనించనున్న చంద్రయాన్ 2 ఉపగ్రహం 48 రోజుల్లో 15 కీలక ప్రక్రియల అనంతరం సెప్టెంబర్ 6 నుంచి 8వ తేదీ మధ్యలో జాబిల్లిపై దిగనుంది. రేంజ్ ఆఫ్సెట్ డైరెక్టివ్ కు తయారు అనౌన్స్ కర్నే కే లియే ఉన్నోనే అనౌన్స్ కియా క్రయ ఇంజన్ షట్ ఆఫ్ దియా కమాండ్ దే దిగే అబ్ ఇసే 15 సెకండ్ కే బాద్ మే సటలైట్ కో క్రయ స్టేజ్ సే అలగ్ కర్ దియా జాయేగా. చంద్రయాన్ 2 ఉపగ్రహం బరువు 3,850 కిలోలు. దీన్ని ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ తో అనుసంధానం చేశారు. వీటిలో ఆర్బిటర్ చంద్రుని చుట్టూ తిరుగుతూ సమాచారాన్ని సేకరిస్తుంది. ల్యాండర్ చంద్రునిపై దిగుతుంది. ల్యాండర్ లో ఉండే రోవర్ జాబిల్లి ఉపరితలంపై నీటి ఆనవాళ్లపై పరిశోధన చేస్తుంది. చంద్రయాన్ 2 ఉపగ్రహం చంద్రుని కక్షకు చేరుకున్న తర్వాత ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయి చంద్రుని దక్షిణ ధ్రువంపై నెమ్మదిగా దిగనుంది. అందులో నుంచి అత్యంత మృదువుగా రోవర్ బయటకొచ్చి సెకనుకు సెంటీమీటర్ వేగంతో 14 రోజుల పాటు పయనించనుంది. చంద్రుడి ఉపరితలంపై ఉన్న పదార్థాలను విశ్లేషించి ఆ సమాచారాన్ని, చిత్రాలను పంపించనుంది. చంద్రుడిపై నీరు, ఖనిజాలు, రాతి నిర్మాణాల గురించి పరిశోధనలు చేస్తుంది. చంద్రయాన్ 2 ప్రాజెక్టులో పూర్తి స్వదేశీ పరిజ్ఞానం ఉపయోగించారు. ఇందులో ల్యాండర్ కు విక్రమ్, రోవర్ కు ప్రజ్ఞాన్ గా నామకరణం చేశారు. చంద్రయాన్ 2 ఉపగ్రహ తయారీకి 603 కోట్లు, జీఎస్ఎల్వీ మార్క్ 3M1 వాహక నౌక రూపకల్పనకు 375 కోట్లు ఖర్చు చేశారు. చంద్రయాన్ 2 ఉపగ్రహాన్ని ఇంతవరకు ఏ దేశమూ చేరుకుని చంద్రుడి దక్షిణ ధ్రువంపై ప్రవేశపెట్టడం అనేది అత్యంత సవాల్తో కూడిన పని. ముఖ్యంగా చంద్రుడిపై క్లిష్టమైన సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఇస్రో మొదటిసారి యత్నిస్తోంది. ఆర్బిటర్ నుంచి ల్యాండర్, రోవర్ విడిపోయిన తర్వాత 15 నిమిషాలు అత్యంత కీలకమని ఇస్రో శాస్త్రవేత్తలు అంటున్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపైనే నీటి ఆనవాళ్లు ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రయాన్ 2 ప్రయోగం విజయవంతమైతే అమెరికా, సోవియట్ యూనియన్, చైనా తర్వాత చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన దేశంగా భారత్ ఘనత వహించనుంది.
చంద్రయాన్ 2 లో ఎంతో సూక్ష్మంగా అత్యంత సమర్థంగా పనిచేసే ఎన్నో పరికరాలను అమర్చారు. చంద్రయాన్ 1 జాబిల్లిపై నీటిని గుర్తించగా చంద్రయాన్ 2 మరింత లోతుగా పరిశోధిస్తుంది. ఇందుకోసం ఖనిజాలు, నీటి అణువులను సవివరంగా గుర్తించే ఇమేజింగ్ ఐఆర్ స్పెక్ట్రోమీటర్, సింథటిక్ అపెర్చర్ రాడార్ ను ఏర్పాటు చేశారు. చందమామకు సంబంధించిన 3D మ్యాప్లను రూపొందించేందుకు, జాబిల్లి పుట్టుక గురించి తెలుసుకునేందుకు అవసరమైన సమాచారాన్ని చంద్రయాన్ 2 సేకరిస్తుంది. అంతిమంగా భవిష్యత్తులో మనం అక్కడికి వెళ్లి ఆవాసం ఏర్పాటు చేసుకునే వీలుందా అన్న ప్రశ్నకు కొంతవరకైనా ఖచ్చితమైన జవాబు అందిస్తుంది.